ఆ రకమైన అభిప్రాయాలు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా పార్టీ నాయకత్వానికి ఉంటుంది రైట్ అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన టీం కూడా దీంట్లో భాగమై ఉంది ఆ స్కెడ్యూల్స్ కూడా దీనికి సంబంధించి తెలిసి అవకాశం ఉందని అన్నట్టుగా తెలుస్తోంది అయితే ఒకవేళ ఇవన్నీ ఒకవేళ అయినప్పటికీ కూడా ఈ ఇటువంటి పరిస్థితి అంటే అంటే డైరెక్ట్ గా నేను రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకుంటున్నాను అని చెప్పి ఆయన క్లియర్ మెసేజ్ ఇవ్వాలనుకున్నట్టు భావించొచ్చు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి లేదండి రాజకీయాలకు దూరంగా ఉండటమా దగ్గరగా ఉండటమా కాదండి ఇది ఫ్యామిలీ ఫంక్షన్ ఒక రకంగా వాళ్ళ తాతగారి ఫంక్షన్ ఎవరి పేరుతో అయితే ఈ వారసత్వం నడుస్తుంది అని అనుకుంటున్నారు ఆయన రావడానికి ఇవన్నీ అడ్డంకులు అయ్యే అవకాశాలు లేదు రెండోది ఆయన చేయడానికి ఇప్పుడు రజనీకాంత్ ని ట్రాల్ చేశారు ఆయన ఆ వేదిక మీద నుంచి మాట్లాడిన తర్వాత ఆయన గురించి రకరకాల ఎప్పటిప్పటి వార్తలు తవ్వి తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు సిల్క్ స్మితకే ఆయనకి ఉన్నటువంటి ఏదో ఉంది అనే అన్నాయ పద్ధతిలో కూడా కొన్ని కథనాలు నడిచినాయి దాంతో కొంతమంది భయపడి ఉండొచ్చు బహుశా ఈ వేదిక ఎక్కితే అలాంటి ట్రోల్స్ వస్తాయేమో అని భయపడి ఉండొచ్చు కూడా కానీ ఎన్టీఆర్ కి అవకాశం ఇది ఆ పరిస్థితి రాదండి ఆయన మనవడు ఫ్యామిలీ ఫంక్షన్ ఆయన బర్త్డే అలాగే సప్ జయంతి వేడుకలు కాబట్టి ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అది ఆయన డెఫినెట్ గా హాజరై ఉండాల్సింది దీనికి హాజరు కాకపోవటం అనేది కరెక్ట్ కదా ఇప్పటి వరకు ఒక పద్ధతి మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఆ ఇమేజ్ కి కొంత ఇబ్బంది కలుగుతుంది ఇలా హాజరు కాకపోవటం వలన లేదు తను హాజరు కాలేని పరిస్థితుల్లో ఒక ఆడియో ఒక బైక్ ఇచ్చి దాన్ని అక్కడ ప్రదర్శింపజేసే ప్రయత్నం అయినా జరిగి ఉండాల్సింది అది కూడా జరగలేదు తర్వాత తారక రత్న అంత్యక్రియలప్పుడు ఆ ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచినప్పుడు ఈయన వచ్చినప్పుడు ఎవరు పలకరించలేదు బాలకృష్ణ కూడా పట్టించుకోలేదు అనే మాట ఒకటి సర్క్యులేట్ అయింది ఆ టైంలో వార్త వచ్చింది బయట మీడియాలో ఇవన్నీ చూస్తే కొంత గ్యాప్స్ ఉన్నమాట వాస్తవము అనేది అర్థమవుతోంది ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకునే ప్రయత్నం జరగలేదు అటు నుంచి పార్టీ నాయకత్వం వైపు నుంచి అలాగే కుటుంబ పెద్దల నుంచి కూడా అందువలన ఇలా జరుగుతోంది అలాగే మిగిలిన ఆర్టిస్టు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ రామ్ చరణ్ రావటం అనేది ఆనందకరం రామ్ చరణ్ రావటము అలాగే వెంకటేష్ రావటము ఇవన్నీ ఒక హ్యాపీ మూమెంట్ అంటే ఈ హిస్టారికల్ ఈవెంట్ ని మార్క్ చేస్తూ నిజానికి ఇండస్ట్రీ పరంగా ఆయన వారసుడు చిరంజీవి అనే చెప్పుకోవాలి బాలకృష్ణ ఉన్నప్పటికీ ఇమ్మీడియట్ గా ఎన్టీఆర్ దీన్ని అందిపుచ్చుకున్నవాడు చిరంజీవి కాబట్టి ఆయన కుమారుడు రావటం అనేది చిరంజీవి వచ్చుంటే ఇంకా బాగుండుండేది ఆయన ఆయన తనయుడు రావటం అనేది నిజంగా ఆనందించదగ్గ సందర్భం రైట్ రైట్ భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ ఆర్టీవీ అండి ఆర్టీవీతో జాయిన్ అయ్యి దీనికి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు సో ఒక్కసారి మా ప్రతినిధి సుజేందర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇంకా ఎందుకంటే సమయం మించిపోలేదు ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి పవన్ బన్నీ ప్రభాస్ కోసం అక్కడ భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు ఆహ్వానం పలుకుతుంది సో ఒక్కసారి సుజేందర్కి వెళ్దాం సుజన్ ఇప్పటికైనా ప్రభాస్ కానీ పవన్ కానీ బన్నీ కానీ వీళ్ళెవ్వరు వీళ్ళ ముగ్గురు ఎవరైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా అండి షూటింగ్ అనేది కంటిన్యూగా ప్రభాస్ కానీ పవన్ కళ్యాణ్ ఇటు బన్నీ కూడా
తీసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసుకుంటే గనక ఆయన బిజీ షెడ్యూల్, పొలిటికల్ గా ఆయన యాక్టివ్ గా ఉంటూనే వీలైనంత సమయంలో ఎక్కువ అంటే ఒక రోజులోనే మాక్సిమం షూటింగ్ ఎక్కువ చేసేలాగా కూడా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అయితే సుజీత్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది. మేబీ ఆ షూటింగ్ బిజీ వల్ల ఆయన అటెండ్ కాకపోవచ్చు అన్న సమాచారం. అలాగే మిగతా బన్నీ ప్రభాస్ కూడా పర్సనల్ కారణాలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండే కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. దాని వలన ఒకవేళ లేట్ అయ్యి ఉండొచ్చు లేదా రాని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు అంతున్న సమాచారం. బట్ ఏదైనప్పటికీ చేసిన ప్రచారం అంటే ఈ ప్రమోషన్ ఏదైతే మీరు చెప్తున్నారు ఈ పోస్టర్లు వేయటం గానీ ఇవన్నీ గానీ ఫ్యాన్స్ కూడా తమ హీరోలు వస్తున్నారని చెప్పి అభిమానులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ప్రభాస్ అన్ని అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి చూడాలి నేరుగా అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కూడా తమ హీరోలకు సంబంధించిన కటౌట్స్ వాటిని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం జరిగింది. బట్ ఏదైనా కారణాలు వ్యక్తిగత కారణాలు ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు హాజరు కాని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, అంటే ఇప్పుడు సిచువేషన్ చూస్తున్నా ముఖ్యంగా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఈ ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది, ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఎవరు రారు రాలేరు అని మనం చెప్పడానికి కూడా లేదు. బట్ వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకి కుదిరిన మేర వాళ్ళందరూ వచ్చి ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి ఎన్టీఆర్ తో అనుబంధం గురించి కానీ లేదా బాలకృష్ణతో అనుకున్న అనుబంధం గురించి కానీ మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఒకటి ఇంట్రెస్టింగ్ నోట్ ఏంటంటే కనుక రారు అనుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడటం అనేది ఈ రోజు చాలా